రావాలంటూ నోటీసులు కూడా ఇచ్చింది. వివేక హత్య కేసులో కీలక పరిణామం. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు. రేపు హైదరాబాద్లో సిబిఐ విచారణకి ఉదయం 11 గంటలకి సిబిఐ కార్యాలయానికి వచ్చి విచారణకి సహకరించాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఇది చాలా కీలక పరిణామం వైఎస్ వివేక హత్య కేసులో. ముందు నుంచి కూడా అనేక మంది నిందితుల్ని అరెస్ట్ చేసి విచారించినటువంటి సిబిఐ వైఎస్ వివేక కుమార్తె సునీత హైకోర్టు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్లో విచారణ సక్రమంగా జరిగే పరిస్థితులు లేవని, వేరే రాష్ట్రంలో విచారణ సాగాలని కోరిన పింబట సుప్రీంకోర్టు కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. రేపు హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి రావాలి ఉదయం 11 గంటలకి అని సిబిఐ నోటీసులు ఇచ్చింది. వివేక హత్య కేసులో కీలక పరిణామం. గతంలో వివేక హత్య కేసులో కొంతమంది నిందితుల్ని సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కోర్టులోనే వారితో పాటు వచ్చి అవినాష్ రెడ్డి వాగ్వాదాలకు దిగినట్టు కూడా మనకు తెలుసు. అదేవిధంగా సిబిఐ విచారణ అధికారుల మీదే కేసులు పెట్టిన పరిస్థితి కూడా చూశాం. విచారణ అధికారుల్ని బెదిరించిన పరిస్థితులు కూడా చూశాం. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర పరిధిని కాదని, వేరే రాష్ట్రంలో విచారణ జరగాలని కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత సిబిఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మా కడప రిపోర్టర్